రాములు జేబు కాలేంద్రా ఒంటికన్నా పోవాలి మరి బా మరి గుల్లపడమ్మ దగ్గరకు మేత దగ్గర పో మరి సరే అప్పుడు పో అర్థున్నాం ఓకే నాకు జాబ్ వచ్చింది కంగ్రాట్స్ తమ్ముడు ఏమన్నా ఉందా లేదా మరి నాకు 3 లక్షలు బాగుంది ఏ బ్యాక్ సైడ్ లేకుండా అందరికి ఉంటుంది మాకేమైనా ఉందా లేదా ఏమున్నా అప్పుడు పార్టీ ఉన్నదన్న ఏమన్నా తప్పిస్తాను కాటన్ బీర్ తప్పిస్తాను ఇంకేం లేదా కాటన్ బీర్లు మాక్కట్టుకులు అరిపారాలు చికెను థమ్స్ అప్ ప్లేట్లు అన్నీ తెప్పిస్తాను కాటన్ బీర్కు 1200 చికెన్కు 500 మాక్కట్టుకులు అరిపారాలకి 2000 అవుతాయి తమ్ముడు 2000 ఖర్చు అవుతుంది మా అంతకు 400 నేను పోతాను రాను ఎట్లందుకే మీరు బాగా ఉన్నారు పార్టీ ఇస్తాంటే పైసలు అడుగుతారు పార్టీ ఇస్తే 2000 అవుతుంది మాకు ఇస్తే 400 పుడుతుంది అన్న మీ దండ నేను లక్షానికి ఇస్తే నేను పోతున్నాను 300 బయట మీకు అనుకోరా బురదుంది ఏమాయ్ కానీ నీ సదరుడు సల్లాగుండా తొందర కానీ లేట్ అవుతుంది అబ్బా అబ్బా ఏం వాతావరణం రా ఈ కట్ట మీద ఇలా నడుచుకుంటా పోతే ఎంత సంతోషం అనిపిస్తుంది నీ ఫుల్ బాటిల్ తాగినా నీకు ఎంత సంతోషం అనిపించదు రా ఏమనిపిస్తుంది బో అబ్బా కాళ్ళు నొత్తున్నాయి రా ఎక్కడైనా కూర్చుందా కొంచెం మెల్లా దీవురా తమ్ముడు పడేవు సరళ పడతాం మళ్ళా జారుకుంటు ఓకే ఓకే దిగుతుంది అబ్బా ఏ ముందురా చెరువు ఎంత సంతోషం అనిపిస్తుందిరా అక్క దగ్గరకు పోతే ఇంత సంతోషం అనిపిస్తుంది ఎప్పుడు అది ఉంటుంది అన్న లీలే 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 పాప పోయం పార బాగా లేట్ అవుతుంది మళ్ళీ పొద్దుతో ఇంటికి పోయేసరికి ఎప్పుడో చిన్నప్పుడు వచ్చిన ఈ ఊరికి సందిగా ఒకటి గుర్తుంది కానీ వాళ్ళని అడుగుదాం మరి వెళ్ళి ఎక్కడుందా ఇక్కడ బుజ్జి కనబడుతుంది ఆ బుజ్జిని అడుగుదాం పా మరి ఆ బుజ్జికి గుల్లపడం కొన్ని తెలుసా అయ్యా మా తమ్ముడు కొడుకు లెక్కనే ఉన్నారు ఇప్పుడు వచ్చిర్రా ఇప్పుడే కృషి ఎత్తే కూర్చుంటారు అన్నీ కూర్చున్నారు పది పది ఇంటికాడ అంత మంచిదేనా మరి పెళ్ళిళ్ళు చేసుకోరు ఇక అన్నకైనాక మంచి ఉందరుగా అమ్మ నాన్న అందరికి అందరూ మంచిగా ఉంటాయి మరి రాకరా కత్తిరి సామాన్ వాళ్ళు ఒక్కపోదులే మాకేం ఒక్కపోదులు అక్క పెళ్ళే కాలేదు ఇంకా చిరు మరి చాయ్ తాగుదురు ఒక పాల ప్యాకెట్ తేపు మేము ఆల్రెడీ సాయ దాకా వచ్చినాం పైసలు చెప్తాం ఇంటికాడ పోసినట్టే తినకడా రాకలా అవుతుందేమో మరి కిలో చికెన్ దేపు తిన్నట్టే మంచిగా ఉంది చికెన్ మంచిగా
మీరు మంచిది మీ ఊర్లో అమ్మ ఉంది తాగట అనిపిస్తుంది. వీళ్ళు ఏం తాగడో ఏమో మరి ఎందుకు పైసలు గుంజుకోపోయింది ఖర్చు మరి ఏమో అది అక్క సీకట్ ఏట్ ఉంది పోతాం బాగా లేట్ అయితే దూరం పోవాలి. పోకుర్రి సీకట్ అయింది రేపు పోదురు పొద్దుగల పోదురు రేపు తిన్నాక పోదురు ఏమెత్తిపోయింది పోనీ వీళ్ళు ఉంటే మళ్ళీ రాత్రి వన్నందు కూడా పైసలు తీసుకుంటారు పోని పోనీ. కులమే పోతే 300 కైకులు ఉంది మేము పొద్దున్న నుంచి నడుచుకుంటే సిరంత కూడా వచ్చినాం మాకు 300 వస్తే మేము పోతాం ఇక. చుట్టవత్తనే 600 ఖర్చాయి అందుకెళ్ళి 300 మేమే తింటుంది 600 అల్లి ఎత్తుకొని పోయి మేమేం తిన్నాం ఇక. నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఘటన ఒక్కర్రి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.